తెలంగాణలో మంత్రులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. లోక్సభ అభ్యర్థుల గెలుపును భుజాన వేసుకున్న మినిస్టర్ ఈ టాస్క్లో ఫెయిల్ అవుతారా పాస్ అవుతారనే భయం వెంటాడుతుందట. ఎవరైతే తమ అభ్యర్థిని గెలిపిస్తారో వారే నెక్స్ట్ రేవంత్ టీంలో కొనసాగుతారని అధిష్టానం తెలిపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎవరు తేలిపోతారు, మినిస్టర్ సీటు ఖాళీ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ హస్తం అధిష్టానం మంత్రులకు విక్టరీ టాస్క్ని పెట్టిందా? మరి తీసివేతలు ఎవరి చేతుల మీదుగా జరుగుతాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మంత్రులకు కొత్త టెన్షన్. సీఎం రేవంత్ పై అభ్యర్థుల విక్టరీ బాధ్యతలు. అసెంబ్లీ ఫలితాలు రిపీట్ చేసేలా కష్టపడిన రేవంత్. గ్యారంటీలు అమలు చేస్తున్న సర్కారుగా ముద్ర. రేవంత్తో పాటుగా మంత్రులు కూడా పరుగులు. సోషల్ మీడియాను ఫుల్గా వాడేసిన నేతలు. మేధావుల సలహాలు సూచనలతో ముందుకు ప్రచారాలు. ప్రచారాల్లో అభ్యర్థుల కంటే మంత్రులదే హడావిడి. మంత్రి పదవులు కాపాడుకునేందుకు ఆపసోపాలు. మంత్రుల పనితీరుకి ఓ కమిటీ నియామకం. తెలంగాణలో మంత్రులకు భారీ టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 14 నుంచి 15 స్థానాల్లో విజయం దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ స్థానాల్లో విజయం దక్కించుకునేలా పూర్తి బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డిపైనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెట్టింది. అందుకే ఆయన తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నాక ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో తమ సత్తా చాటుకోకపోతే ఇబ్బంది వస్తుందనే విషయం ఒకవైపు పార్టీని వేధిస్తోంది. మరోవైపు అధికారంలోకి వచ్చి రాగానే గ్యారంటీలు అమలు చేస్తున్న ప్రభుత్వంగా ముద్ర వేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి తాలూకా ఫలితం ఓట్ల రూపంలో రాబట్టుకోకపోతే మరోసారి ఇబ్బంది వస్తుందనే ఆలోచన పార్టీని కలవరపెడుతుంది. దీంతో క్షేత్రస్థాయిలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండానే పార్టీ పరుగులు పెడుతుంది. ముఖ్యంగా మోదీ వంటి బలమైన వ్యక్తిని ఎదుర్కొనేందుకు పార్టీ శతవిధాలా సిద్ధమైంది. కానీ అనుకున్నంత ఈజీగా అయితే పోలింగ్ జరిగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా పరుగులు పెడుతున్నారు. మొత్తం 17 స్థానాల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టిన ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అందిపుచ్చుకొని ప్రతి వ్యూహాలు వేసుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆపసూపాలు పడుతున్నారు. అభ్యర్థుల పక్షాన వారికంటే వేగంగా మంత్రులు పరుగులు పెట్టారు. తమకు పరిచయం ఉన్నవారిని కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయించారు. కొందరు సోషల్ మీడియాను మేనేజ్ చేస్తున్నారు. మరికొందరు మేధావులు కలిసి వారి సూచనలు సలహాలు తీసుకుని ఆ మేరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అభ్యర్థుల కంటే కూడా వారి కోసం ప్రచారానికి వచ్చిన మంత్రులు హడావిడే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం తమ పదవులేనని సూచాయిగా బయటపడుతున్నారు. తమకు టార్గెట్లు పెట్టారు. గెలిపించకపోతే ముందు మా పదవి పోయేలా ఉందని ఒక మంత్రి అధికారికంగా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని వద్దు అనేది పార్లమెంట్ ఎన్నికల తరువాత నిర్ణయించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయంలో రేవంత్ నిర్ణయం తీసుకుంటారా లేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందా అనేది పక్కన పెడితే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితం తర్వాత మంత్రుల గ్రాఫ్ను పరిగణలోకి తీసుకుంటున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పొన్నం ప్రభాకర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధరబాబు సహా అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన పోరాటం చేస్తున్నారు.
మరో మాటలో చెప్పాలంటే అభ్యర్థుల కంటే కూడా వారే ముందుకు దూసుకుపోతున్నారు. చిత్రం ఏమిటంటే వీరి పనితీరును పర్యవేక్షించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారట. అంటే క్షేత్రస్థాయిలో మంత్రులు ఎలా ప్రచారం చేస్తున్నారు, వారి వ్యూహాలేంటి, ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా పసిగడుతున్నారనే విషయాలు ఎప్పటికప్పుడు అంచనా వేయటంతో పాటు మంత్రుల ప్రచార శైలిని కూడా అధిష్టానం నియమించిన కమిటీ సమీక్ష చేస్తోంది. వీరి రిపోర్టుల ఆధారంగానే మంత్రులు కొనసాగించడమా తప్పించడమా అనేది చూస్తారట. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా హల్చల్ చేస్తోంది.